ఏపీలోను హైడ్రా తరహా వ్యవస్థను తీసుకొస్తామని మంత్రి పార్థసారథి వెల్లడించారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. జగన్ అన్న కాలనీలో అక్రమ నిర్మాణాలపై విచారణ ముగిసిందని తెలిపారు. ఇక నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని పార్థసారథి స్పష్టం చేశారు. ఇవాళ వచ్చిన వరదల్ని దృష్టిలో పెట్టుకుంటే ఆలోచించాల్సిన పరిస్థితులు మాత్రం వచ్చినాయి. మరి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి, అవి ఎంతవరకు ఎంక్రోచ్ చేశారు అనేది అవగాహన లేదు నాకు. ఒకవేళ ఎంక్రోచ్ చేసి ఆ ఎంక్రోచ్మెంట్స్ మూలంగా ఇటువంటి వరదలు వచ్చి నష్టం జరుగుతూ ఉంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. ముఖ్యమంత్రి గారికి ఇంకెక్కువ అవగాహన, ఆయనకి దూరదృష్టి అన్నీ ఉన్నాయి కాబట్టి తప్పకుండా తగు ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటాం. దీని మీద విజిలెన్స్ ఆల్రెడీ ఎంక్వైరీ చేశాం, విజిలెన్స్ రిపోర్ట్ కూడా వచ్చినాయి. కొన్ని చోట్ల కొంత క్వాలిటీ సమస్యలు ఉన్నాయి. సో ఎక్కువ భయపడాల్సినంత పనులు తప్పకుండా కొంతమంది రాజకీయ నాయకులు ఎవరైతే పనులు చేశారో ఆ కంపెనీలు కొంత ఇచ్చేసినట్టుంది. ఆ రిపోర్ట్ మీద పూర్తిగా స్టడీ చేస్తా ఉన్నాం, తగు చర్యలు కూడా తీసుకుంటాం.